హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి రేపు శ్రావణ శుక్రవారం కదా, దానికోసం మన ఇల్లు కొంచెం డెకరేషన్ చేసుకోవాలి కదా. పాతవన్నీ తీసేసానండి. ఇవ్వండి, ఈ సోఫా సెట్ మీద పాత ఓల్డ్ కవర్స్ తీసేసాను, ఇప్పుడు న్యూ పెడతాను. అలాగే కర్టన్స్ కూడా తీసేసి కొత్త కర్టన్స్ ఇప్పుడే వేశారండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? లైట్ వైట్ కలర్ అండ్ బ్లూ ప్రింట్. నెక్స్ట్ ఇలాగే మన హాల్కి ఇవ్వండి. ఇక్కడ కూడాను ఇది కూడా కొత్త కట్టనే తీసుకున్నాను. ఇది కూడా ఇప్పుడు నేను వేసాను, ఇప్పుడే జస్ట్ చేంజ్ చేశాను. ఇదిగోండి దివాన్ కట్ సెట్, ఇంకా నేను పెట్టలేదు, పెడతాను. ఇప్పుడే నేను ఇది క్లీన్ చేశాను, ఓల్డ్ తీసేసాను, ఇప్పుడు మళ్ళీ న్యూ వన్ వేస్తాను. మనకి మరి శ్రావణ శుక్రవారం కనుక మనం మన ఇంటిని అలంకరించుకోవాలి కదా, అందుకని ఈరోజు అంతా పెట్టేసుకుంటే రేపు మనకి ఇంకా ప్రాబ్లం. ఆల్రెడీ తడిగుడ్లు అయిపోయండి. ఇదిగోండి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను, వీధిలో కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను చూడండి. ఓకే, ఇదిగోండి ముగ్గులు, మనకి ముగ్గులు పెట్టేసి అరణ తరణ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంట్లోనే ఈ డెకరేషన్ చేసేస్తే ఓవర్ కదా. మన ఇళ్ళంతా అన్ని కొత్త కొత్తవి అంటే కొత్తవి కాకపోయినా ఉతికినమైనా వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. పూజా సమయంలో అన్నీ నీట్గా ఉండాలి కదా మనకి, అందుకని ఇలా చేస్తున్నాను చూడండి. ఇంకా ఇదిగోండి దివాన్ కట్ సెట్ వేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, సోఫా కవర్స్ తెచ్చానండి, వేసేసి మీకు చూపిస్తానే. ఓకే, ఇవి 2-in-1 అండి. మనం ఇలా అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దామా, అలా వేద్దామా ఇలా వేద్దామా? రండి ఫ్రెండ్స్, ఇలా బాగుందనుకుంటాను. ఓకేనా, అలా అయినా బాగానే ఉంది. దీనికి మ్యాచింగ్ అవుతుందని నేను తిరగవేసి వేసుకున్నాను, బట్ ఇలా బాగున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, చూడండి ఫ్రెండ్స్ వేసేసాను. ఇప్పుడు మనం ఈ సోఫాస్ కూడా మనం చైర్ సోఫాస్ వేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్ వేసేసాను. ఎలా ఉందంటారు, బాగుందా? ఓకే, నాకు ఇంటీరియర్ అంటే చాలా ఇష్టం అండి. నాకంటే నేను నా ఇంటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటాను. నాకు చాలా పిచ్చి దివాన్ కట్ సెట్స్, నెక్స్ట్ సోఫా సెట్ కవర్స్, కర్టెన్స్ ఎప్పటికప్పుడు మారుస్తుంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంతకుముందు కూడా ఒకసారి నేను చూపించాను ఇంకొక కలర్ తోటి, ఇప్పుడు ఇది చేయాలనిపించింది, చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనకి దివాన్ కట్ సెట్ ఉంది కదా, దీన్ని మనం మేకప్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ తీసుకొచ్చాను దీనికి మేకప్ చేయడానికి. దీనికి ఇంకా మనం బట్టలు వేసేద్దాం. చూడండి, దీన్ని మనం సెట్ చేయాలండి, టైం తీసుకుంటుంది, పెట్టాలి ఇంక తప్పదు. దీన్ని డ్రెస్సింగ్ చేయడం కష్టం కొంచెం, బట్ ఓపిక. ఓకే, చూడండి ఫ్రెండ్స్ దీనికి ఒక టూల్ ఉందండి, ఇలా మనం కొయ్యడానికి. ఓకే, ఇది మొన్ననే మీషోలో తీసుకున్నానండి. నెక్స్ట్ మనం అలాగే పరుపులు మన బెడ్షీట్స్ వేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను. ఎక్కువ కాస్ట్ ఏం కాదండి, తక్కువే, చాలా తక్కువది వచ్చింది నాకు. ఇది 118 రూపీస్కి 2 వచ్చాయండి. ఇది కూడా తీసుకున్నాను. ఇదిగోండి ఇంకా సగంలో ఉంది, దీని డ్రెస్సింగ్ చేస్తాను. అంతవరకు ఓపిక పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన దివాన్ కట్కి డ్రెస్సింగ్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను, ఫుల్ ఒళ్ళంత స్వెట్, మరి తప్పదు కదా ఇలాగ స్నానం చేస్తాను. ఇదిగోండి మన సోఫా సెట్ అయిపోయింది. ఓకేనా, ఇంకా మన లివింగ్ రూమ్ అయినట్లే, ఇంకా బెడ్రూమ్స్ అవి ఉన్నాయి, వాటికి కూడా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా టీవీ సెట్ తెలుసు కదా, ఆల్రెడీ మీకు చూపించాను ఒకసారి. ఓకే, ఈరోజు డెకరేషన్ చిన్నది ఏదో అలా చేస్తూ ఉంటారు కదా, మనకి ఆనందంగా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఓకే లివింగ్ రూమ్ ఓవర్. బాగుందా, బాగలేదా, మీకు నచ్చిందా లేదా? నాకైతే నచ్చింది, నా ఇల్లు కనుక నాకు నచ్చుతుంది. ఓకే, ఇప్పుడు మన డైనింగ్ టేబుల్ దగ్గర ఈ కర్టన్ కూడా మనం మార్చాలి. దీనికి కూడా ఒక కర్టన్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని పని పడదాం. ఓకే, ఇది తీసేద్దాం. మన డైనింగ్ హాల్స్ రెడీ అయిపోయిందండి, చూసారా? టేబుల్ మీద ఏంటి, అవి ఆరెంజ్ కలర్ ఏమనుకుంటున్నారా? చెప్తాను, తొందర వద్దు. ఇది అయిపోయింది ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర. రేపు తాంబూలాలు కదా, అందుకని ఇవ్వండి బ్యాంగిల్స్ తీసుకున్నాను, కొన్ని కలర్స్ తీసుకున్నాను చూడండి.
నెక్స్ట్ బెరండు అరటిపళ్ళు చూడండి, బుట్టలు ఈ బుట్టల్లో వేసి ఇస్తాను. బ్యాంగిల్స్ చూసారా, ఇవ్వండి బ్లౌజ్ పీసులు తీసుకున్నాను. ఇవి మొత్తం ఒక 9 బుట్టలు తీసుకున్నాను. ఎంతమందికి ఇస్తానో తెలియదు, అవైలబిలిటీ బట్టి వాళ్ళు వచ్చే బట్టి. ఇవ్వండి ఇవి నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను అండి. ఈచ్ వన్ 19 రూపీస్ పడింది అనుకుంటాను. ఇవి తీసుకున్నాను, బాగున్నాయా? ఇవ్వండి ఇంకా ఫ్రూట్స్ కొన్నానండి, ఫ్రూట్స్ కూడా తీస్తాను, అది కూడా మీకు చూపించమంటే చూపిస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అన్నీ తెప్పించాను. యాపిల్స్ చూడండి, రెడ్ యాపిల్, వైట్ యాపిల్, నెక్స్ట్ జామకాయలు, అరటిపళ్ళు, నెక్స్ట్ జాకెట్ పీసులు, బత్తాయి. ఇప్పటికి మనకి 5 రకాలు అయినట్టే, ఇదొక రకం మదొక రకం అనుకుంటే, లేకపోతే 4 వెరైటీస్. ఇంకొక వెరైటీ ఏదైనా తెప్పించాలి, చూస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఆయన ఇవన్నీ మా వారే తెచ్చారండి, పాపం చాలా హెల్ప్ అండి నాకు, అతను చాలా హెల్ప్ చేస్తారు. కానీ బ్లౌజ్ పీసులు అవే నేను తీసుకొచ్చాను, అంటే గాజులు, మిగతా అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు. ఇంకా మన ఆర్భాటం కాదు కానండి, ఇది మనకున్న దాంట్లోని ఇవ్వడంలో తప్పలేదు కదా, ఇది ఒక ఆత్మసంతృప్తి. ఒకరికి ఏదైనా ఇస్తే మనకి అందులో పొందిన ఆనందం ఎందులోనూ పొందలేం కదా. అలాగని గొప్పగా పోకూడదు కానీ ఉన్న దాంట్లో మనం ఇవ్వచ్చు, తప్పలేదు. ఇవ్వండి ఇవి నాకు ఒక ఇద్దరు ఇచ్చారు, ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ పెట్టాను అంతే డెకరేషన్కి, ఇవి ఎవరికి ఇవ్వాలని కాదండి. ఇవ్వండి మన రేపటికి సెట్ అయినట్టే, ఇంకా తమలపాకులు, చెక్కలు అవి కూడా పెట్టేసుకుంటే తెల్లవారు మార్నింగ్ వ్రతం కదా, అన్నీ ఏర్పాటు చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి మనకి డైనింగ్ రూమ్, ఇవ్వండి మన వాటర్ డిస్పెన్సరీ, మన యొక్క గ్లాసెస్ అనేటివి, ఇది మన డైనింగ్ రూమ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఎంత కాకపోయినా ఏదో నాకు తోచినంతలో నేను చేస్తున్నానండి. నెక్స్ట్ మన లివింగ్ రూమ్ చూసారు కదా మీరు, అలా కనిపిస్తుంది. ఏమన్నా కొంచెం సరదా, ఇదంతా కూడా మనకి సరదా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇంకో వంటగది ఇంకా ప్రిపేర్ చేయాలండి. ఇంకా కొంచెం ఇంకా మా పని ఇంకా వంటగది తయారు చేయాలండి. వంటగది కర్టన్స్ అవన్నీ వేసేస్తాను, పని అమ్మాయి వచ్చింది, సామాన్లు తోమేసింది, ఇవ్వండి ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేసేసింది. ఇంకా మనం చేయవలసిన పని ఉంది కదా, ఇంకా చేద్దాం. ఇంక నేను డెకరేషన్ ఏం చేయలేదు దీనికి, దీనికి డెకరేషన్ చేయాలంటే అవ్వదు కదా, మనకి రేపు వంట కార్యక్రమంలో ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన దేవుడి రూమ్కి వచ్చాము. ఇది కూడా అంతా ఇవ్వండి, ముగ్గులన్నీ పెట్టేస్తాను, కర్టన్స్ మార్చాను. ఇంకా కొంచెం పని ఉంది, చాలా పని ఉంది, ఇంకా అది చేస్తాను తర్వాత ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కర్టన్స్ అండి, ఇంకా కింద ఇంకేయండి. రేపు దేవుడి సామాన్లు అండి ఇవన్నీ వంటకి, ఇవి ఇంకా సెట్ చేయాలి నేను. ఒకటి కరిటాకులు, ఇవన్నీ చెక్కలు, చెక్కలు కూడా తెచ్చారు, కొబ్బరికాయలు అన్నీ రెడీ అయినాయండి. ఇంకా అన్నారు ఇంకా ఫ్రూట్స్ ఏమైనా కనిపిస్తే ఇంకా తీసుకొస్తాను, దానిమ్మలు కానీ ఏమైనా నేను వెళ్ళారండి, ఆయన తెస్తే చూస్తాను. ఇది రేపటికి మన సరంజాము, ఇంకా బెడ్రూమ్స్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికి ఇది మాకు చేద్దామా, ఇప్పటికే బోర్ కొట్టేస్తుంటుంది, ఎక్కువ చూడలేరు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మీ సునీత, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం ఫ్రెండ్స్. మన బెడ్రూమ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడే నేను కొత్తవే ఇంకా వేసానండి, ఇప్పుడు చూడండి అయిపోయింది ఈ బెడ్రూమ్ మనకి. ఇదిగోండి ఇంకొక బెడ్రూమ్కి సేమ్ బెడ్షీట్స్ అండి తీసుకున్నాను, చూడండి ఈ బెడ్రూమ్ మనకు అయిపోయినట్లే. ఇంకా ఇంకా ఆ బెడ్రూమ్ ఉందండి మనం ఇంకా డెకరేట్ చేయడానికి రేపు రోజుకి. ఓకేనా, అన్నీ కొత్త వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా మడి ఏముండదు, కొత్త దానికి మడి ఉండదు కదా, అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. అది ఇంకా నేను డెకరేట్ చేయలేదండి, బట్ ఇప్పుడు ఎలా ఉందో దాని పొజిషన్ చూస్తాను, చూపిస్తాను మీకు. ఓకే చూడండి ఈ బెడ్రూమ్ ఇలా ఉంది. ఆయన ఈ బెడ్షీట్ ఇక్కడ నేను మార్చాలండి, ఎందుకంటే ఈరోజు నైట్ పడుకుంటాం కదా, రేపు మార్నింగ్ లేచి నేను దీన్ని చేంజ్ చేస్తాను. అంతవరకు మరి నేను మీకు చూపించలేండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? ఇది నా ఇంట్లో హోమ్ డెకరేషన్ టుడే అబౌట్ ద
శ్రావణం శుక్రవారం పూజ అలంకరణ సమాప్తం. ఓకే ఫ్రెండ్స్, సేమ్ పిల్ సేమ్ బెడ్షీట్ ఫ్రెండ్స్ తీసుకున్నాను. ఎందుకంటే దానికి కూడా మ్యాచింగ్ మ్యాచింగ్. మీకు ఇందులో వీడియోలో ఎలా కనిపిస్తుందండి? చాలా బ్యూటిఫుల్గా ఉంది, బయట చూస్తుంటే కలరు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.